అరకు పార్లమెంటు జిల్లాగా పాడేరును ప్రకటించాలని, గిరిజన స్వతంత్ర వీరులు పేర్లు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. కుమ్మరి పుట్టుకతో ఆమె నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా మైదాన ప్రాంతమైన విశాఖ జిల్లాలో గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈరోజు అరకు పార్లమెంటు వచ్చేటప్పటికల్లా చాలా విస్తీర్ణంతో కూడినటువంటి ప్రాంతం. అందుకనే అరకు జిల్లా చేస్తామని చెప్తున్నారు. మేమైతే ప్రధానంగా అరకు పాడేరు ఈ రెండు మండలాలు ప్రధాన కేంద్రంగా ఇప్పటికే పాడేరులో ఒక జిల్లా యంత్రాంగం కూడా నడుస్తూ ఉంది. కనుక ఖచ్చితంగా పాడేరునే జిల్లా చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మా జిల్లాలో గతంలో స్వాతంత్ర సమరయోధులైనటువంటి పోరాటం చేసినటువంటి రావు గంధం ద్వార మల్లి ద్వార అలాగే మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు ఏదైతే మీరు జిల్లా చేస్తున్నారో ముఖ్యంగా మా పాడేరుని జిల్లా చేయాలని ఆ జిల్లాకి మా గిరిజనుల స్వాతంత్ర యోధులు పేరు పెట్టాలని మరొక విన్నపం తెలియజేస్తున్నాం. అలాగే ఈ జిల్లాలు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం మేము విశాఖపట్నం జిల్లాలో ఉన్నాము. అప్పుడు మేము నాన్ లోకల్ అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. కనుక ఈ జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ మాకు విశాఖ జిల్లాలోనే స్థానికులుగా కూడా గుర్తించి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి కానీ మాకు కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కనుక అలా ఖచ్చితంగా పాడే జిల్లా చేసినప్పటికీ విశాఖ జిల్లాలోనే స్థానికంగా మమ్మల్ని గుర్తించమని మరొక డిమాండ్ తెలియజేస్తాను.